హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గంగధరప. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ యొక్క ఫొటోస్ కానీ ఇమేజెస్ కానీ పీడిఎఫ్ ఫార్మాట్ లోకి ఎలా మార్చాలన్నది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇప్పుడున్న రోజుల్లో కంపల్సరీ ఆన్లైన్ లో అప్లై చేసి దానికి జేపీజీ ఫార్మాట్ కాకుండా పీడిఎఫ్ లో కూడా కొన్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మీకు చాలా సులభంగా మార్చుకునే విధంగా నేను ఒక సింపుల్ గా మీకు లైవ్ డెమో లో చూపిస్తాను ఎలా మార్చుకోవాలన్నది. సో ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, దానికోసం మనం ఫోటో టు పీడిఎఫ్ ఫైల్ కన్వర్టర్ అని మీరు గూగుల్ ప్లే స్టోర్ లో మీరు టైప్ చేయండి. ఈ రకంగా మీకు చాలానే సెర్చ్ వస్తాయి. కొంచెం రెఫరబుల్ చెప్పడానికైతే ఇది బాగానే ఉంటుంది, అలాగే ఇది బాగానే ఉంటుంది, ఇది సింపుల్ గా ఉంటుంది. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. దీనికి కావాల్సిన పర్మిషన్స్ అని అలౌ చేసుకోండి. ఓపెన్ చేస్తే దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మన ఏమైనా ప్రీవియస్ ఏమైనా మన పీడిఎఫ్ ఫైల్ ఏమైనా కన్వర్ట్ చేస్తే ఇక్కడ వస్తాయి. మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేస్తే మనకి మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ గా మన గ్యాలరీలో ఏ ఫోటోస్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోస్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం దీని మీద మనం టిక్ చేసుకుంటే సరిపోతుంది. టిక్ చేసుకుని మనం డన్ అని క్లిక్ చేస్తే మనకి ఆ మూడు ఫొటోస్ ఇక్కడ ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, మనం ఫొటోస్ ని ఆర్డర్ లో పెట్టుకోవాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రేషన్ కార్డు ఫోటోని ఫ్రంట్ పెట్టుకున్నాను, అలాగే ఫ్యామిలీ ఫోటో అనేది నేను సెకండ్ పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు నేను దీని మీద మనం క్లిక్ చేసి అక్కడ దీని మీద మనం హోల్డ్ చేసి కొంచెం మనం కిందకి లాగితే మనం ఏ ప్లేస్ లో కావాలి ఆ ప్లేస్ లో పెట్టుకోవచ్చు. ఓకే, అలా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ టిక్ మనం క్లిక్ చేయాలి. ఓకే అయిపోతుంది. ఆర్డర్ లో పెట్టుకున్న తర్వాత మనకి ఈ ఇమేజ్ ఒకవేళ మనం సైజు పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ లేకపోతే కనెక్ట్ చేసుకోవాలని కానీ చేసుకోవాలనుకుంటే దాని మీద మనం క్లిక్ చేయండి. మనకి ఇక్కడ మీ ఫింగర్స్ తోటి ఎక్కడ వరకు కావాలో ఆ ఇమేజ్ ని అక్కడ వరకు సెలెక్ట్ చేసి దాన్ని మీరు కట్ చేసుకోవచ్చు నీట్ గా. అక్కడ మనకి నెక్స్ట్ వచ్చేదానికి మనకి చూడండి పీడిఎఫ్ ఫైల్ లో ఎలా ఉంది కదా కన్వర్టర్ కింద, దీని మీద మనం క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే మనకి ఎంటర్ పీడిఎఫ్ ఫైల్ నేమ్ అని ఉంది. నేను ఫైల్ నేమ్ వచ్చేటప్పటికి నాకు కావాల్సినట్టు ఇచ్చుకున్నాను. ఇక్కడ మనకి పాస్వర్డ్ కావాలనుకుంటే పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనకి పాస్వర్డ్ ఇచ్చుకుని మనకి ఆ పాస్వర్డ్ తోటి ఓపెన్ అవుతుంది. లేదనుకుంటే లేదు టిక్ మార్క్ తీసేయండి. ఇక్కడ వచ్చేదాడు మనకి అప్లై స్కేల్ ఏమైనా అప్లై చేయమంటుందంటే అక్కర్లేదని మనం పెట్టుకోవచ్చు. ఇమేజ్ కంపారిజన్ వచ్చేదానికి అసలు మనం ఆ ఇమేజ్ క్వాలిటీని ఏమైనా తగ్గించాలా లేకపోతే పెంచాలా లేకపోతే మీడియంగా పెట్టాలా అని అడుగుతుంది. మనం అయితే ఏది కావాలి అలా పెట్టుకోవచ్చు. పెట్టుకుని ఓకే చేయండి. ఓకే చేస్తే ఒక 2-3 సెకండ్స్ లో అయితే మనకు అదైతే వెంటనే మనకి ఒక పీడిఎఫ్ ఫైల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. మధ్యలో యాడ్లు వస్తాయి, బట్ స్కిప్ చేసుకోండి. ఇది మనకి దీని మీద యాడ్ ఓపెన్ చేసినట్లు ఇలా కనబడుతుంది మనకి. అలాగే ఈ ఫైల్ మనం ఇక్కడ నుంచి షేర్ చేసుకోవచ్చు, వాట్సాప్, ఫేస్బుక్ ఎక్కడ నుంచి ఎలాగైనా షేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమ్మలైన ఫీడ్బ్యాక్ కామెంట్ ద్వారా పోస్ట్ చేయండి. ఇలాంటి మరైన వీడియోస్ కోసం నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.